బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ చేయగా ఆర్సీబీ బ్యాటింగ్ కి దిగి 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ చేయగా మిగతా బ్యాట్స్మెన్ తలో చేయేసి ఢిల్లీకి భారీ టార్గెట్ ముందుంచారు. చేజింగ్ కి దిగిన వార్నర్ సేన ఎప్పటిలాగే తడబడుతూ తమ విన్యాసాలు రిపీట్ చేసింది. మనీష్ పాండే అర్ధ సెంచరీ మినహా ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో ఢిల్లీ వరుసగా 5వ ఓటమిని మూటగట్టుకుని తమ కెపాసిటీని మరోసారి కన్ఫర్మ్ చేసింది. ఆర్సీబీ 23 పరుగుల తేడాతో నెగ్గి పాయింట్స్ టేబుల్లో ముందుకెళ్లింది. అదే రకమైన వైఫల్యాలతో ఢిల్లీ ఇప్పుడు మోస్ట్ వరస్ట్ జట్టుగా కొనసాగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ చేయగా ఆర్సీబీ బ్యాటింగ్ కి దిగి 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ చేయగా మిగతా బ్యాట్స్మెన్ తలో చేయేసి ఢిల్లీకి భారీ టార్గెట్ ముందుంచారు. చేజింగ్ కి దిగిన వార్నర్ సేన ఎప్పటిలాగే తడబడుతూ తమ విన్యాసాలు రిపీట్ చేసింది. మనీష్ పాండే అర్ధ సెంచరీ మినహా ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో ఢిల్లీ వరుసగా 5వ ఓటమిని మూటగట్టుకుని తమ కెపాసిటీని మరోసారి కన్ఫర్మ్ చేసింది. ఆర్సీబీ 23 పరుగుల తేడాతో నెగ్గి పాయింట్స్ టేబుల్లో ముందుకెళ్లింది. అదే రకమైన వైఫల్యాలతో ఢిల్లీ ఇప్పుడు మోస్ట్ వరస్ట్ జట్టుగా కొనసాగుతోంది.